త్రీ ప్రేయర్ చేసుకుందాం. అగ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్యూటిఫుల్ డే దట్ హస్ గివెన్ టు అస్. లార్డ్, యాజ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సండే స్కూల్, ప్లీజ్ బీ విత్ అస్, గైడ్ అస్, హెల్ప్ అస్ లార్డ్. ప్లీజ్ బీ విత్ అస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, యాజ్ వి ఆర్ గోయింగ్ టు షో అవర్ హోమ్ వర్క్స్, యాజ్ వి ఆర్ గోయింగ్ టు లిసన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద అపాయింటెడ్ లార్డ్. ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ గివ్ అస్ ది అండర్స్టాండింగ్. వి బిలీవ్ దట్ యుల్ బి విత్ అస్ ఆల్ అలాంగ్ ఆల్ ద డే విత్ అస్ అ ఫాదర్. Submitting everything into mighty hands, in Christ's name we ask and pray. Amen. Amen. Right, Akka. Amen. Start the song. Okay, pillalu. Manam action songs chesama? Okkasari chinna tamudu okkatem aatam prajala. Okkasari jnapakam chesukoni prayer cheyandi. Aa vicharakaramaina sadhana blessy undi kada, maa blessy gurinchi meeku telusu kada. Vaalla chinnana చనిపోయారు, ఇప్పుడే బయలుదేరి వెళ్ళింది, చిన్న చనిపోయారని. తనకి చిన్నప్పటి నుంచి తనే ఎంతో సహాయం చేశాడు అన్ని విషయాల్లో. తన గురించి తన ఆదరణ కొరకు మీరు ప్రయత్నం, మేమందరం ప్రయత్స్ లో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా అక్క. ఓకే నాన్న. ఓకే అమ్మ మిన్నీ. రైట్ అక్క. ఓకే అక్క. రైట్ పిల్లలు, యాక్షన్ సాంగ్స్ చేద్దామా? రెడీగా ఉన్నారా? అలా కాదు, ఎలా చెప్పాలి? Oh yes, yes, Jesus. Right, Mari, positions. Action song cheyadaniki. Okay, pillaru ninna nechukuna paata cheddam. Okay na? Ready ya? Fine. సిద్ధం పిల్లల మందరం, పద మరి గుడికని పరిచర్యలో ముందుకని, మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని, అండ్ డ్రమ్స్ తో స్తుతి చేసి, గిటార్ కార్డ్స్ అండ్ లీడ్ ప్లే చేసి, కీబోర్డ్ అండ్ క్వార్ తో నుత్తి చేసి, క్లాపింగ్ చేసేదం కీర్తన పాడుచు. మన మరి గుడికని పరిచర్యలు ముందుకని, మనవిని ప్రభువిని ఆరాధన అందుకొని. ఇష్టమా కొత్త పాట నేర్చుకోవడం? ఓకే, కొత్త పాటకి వెళ్దాం.
చాలా 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 బాగా చేశారా. అయితే మీకు ఒక చిన్న సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఈ పాట ఉంది కదా, ఈ పాటని మేము షాలేం అంకుల్ కి డెడికేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు బైబుల్ సాంగ్స్ అనే బైబుల్ సాంగ్ నాలెడ్జ్ అనే విషయం చిన్నప్పటి నుంచి ఒక వాక్యాన్ని మాకు నేర్పించింది షాలేం అంకుల్ తన పాటల ద్వారా. సో ఈ పాటలు అంకుల్ కి అంటే ఈ పర్టికులర్ పాటని మేము అంకుల్ కి జీవజల రేడియో మినిస్ట్రీస్ కి మేము డెడికేట్ చేయాలనుకుంటున్నాం. కానీ మన మధ్యలో అంకుల్ లేకపోయేసరికి పర్లేదు, బట్ ఈ విషయాన్ని మేము అంకుల్ కి పర్సనల్ గా చెప్తాము. సో జునా క్లాప్స్.
Thank you. Wow, okay, beautiful. God bless you. God bless you. Over to Prajwala. Claps wheel play chalak. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కృతజ్ఞత అంటే కదా పిల్లలు. పెద్ద అయినా కూడా మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన వాళ్ళ పేరు కానీ వాళ్ళ హృదయాలు కానీ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళ కృతజ్ఞత ఎప్పుడు తెలియచేయాలి కదా. సో ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ థ్యాంక్స్ వాళ్ళు ఇలా డెడికేట్ చేసుకుని ఈరోజు ఈ సాంగ్ ఇలా డెడికేట్ చేశారు అంకుల్ కి. సో ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు హోంవర్క్ చెక్ చేయడానికి రెడీ అక్క? ముగ్గురు మనం చెప్పాం కదా నిన్న. ఓకే సరే. అయితే మిస్సి అండ్ జెస్సీ మిన్నీ మిన్నీ ఆంటీ చెప్పండి. ఆంటీ మొన్నటి నుంచి డాడీకి థ్యాంక్స్ చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు దగ్గర నెంబర్ లేదు. చాలా అప్రిషియేట్ చేస్తూ మెసేజ్ కూడా పెట్టారు. అది శాలేమన్న ఫార్వర్డ్ చేశారు గ్రూప్ లోకి. నిమ్మక్క నేను థ్యాంక్స్ చెప్దామని చూస్తూ ఉన్నాం. మాకు నెంబర్ లేదు కదా. మా థ్యాంక్స్ మీరు చెప్పాలి డాడీకి. ఇప్పుడు మీరు డెడికేట్ చేసిన దానికి కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాం మీ ముగ్గురికి. మాకు ఇవన్నీ థ్యాంక్స్ అక్క. మరి పిల్లల మధ్యలో ఇలా చేయటం అనేది పిల్లలకు కూడా ఒక రోల్ మోడల్ లాగా చేశారు మీరు. వెరీ గుడ్. పిల్లలందరూ ఒకసారి చెప్పట్లు కొట్టండి. చెప్పట్లు కొట్టినా అందరు ఇక్కడ అందరు ఒకసారి అన్విట్ చేయను అందరి. మీరు నేర్చుకుంటున్న పాటలన్నీ కూడా మిన్ని బిన్ని వాళ్ళ డాడీ చేస్తున్నారు, రాస్తున్నారు తెలుసా. ఓకే వండర్ఫుల్. చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి. ఓకే అక్క మీరు అన్మ్యూట్ చేసుకోండి అక్క. శ్యామక్క ఓకే ప్రజ్వల్ల ఓకే సరే. మిస్సీ జెస్సీ మీ హోంవర్క్స్ రెడీనా నాన్న? ప్రైజ్ లార్డ్ తల్లి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. చూపించాను మీ హోంవర్క్స్ చూపించాను. ఎంత మంది చూపిస్తారు ఈ రోజు మీరు? నిస్సీ జెస్సీ ఇద్దరివా ఒక్కరివా? ఒక్కరివే. ఫ్రెండ్స్ తీసుకొచ్చారా మీరు? చేస్తున్నాను అన్ని హోంవర్క్ చాలా జాగ్రత్త పెట్టుకున్నా నువ్వు. స్టార్టింగ్ లో ఉన్నావు నువ్వు అయితే కదా, మధ్యలో మిస్ అయ్యావు అయితే. ఓకే వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, వండర్ఫుల్. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందా? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? బాగుంది నాన్న, వెరీ గుడ్. జెస్సీ ఏం చేయలేదా మరి? నిస్సీనే చేసిందా? వెరీ గుడ్ నాన్న. ప్రజ్వల అక్క వీళ్ళు ముగ్గురు అయినాక పెర్సిస్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని ఒకసారి పలకరిద్దాం. ఓ షూర్ అక్క. ఈరోజు ప్రిస్కిల పర్సిస్ కూడా హోంవర్క్ చూపిస్తారు అక్క. ఓకే ఓకే. చార్లెస్ గురించి ఏం తెలియలేదు కదా మళ్ళీ? లేదక్క, ఈరోజు ప్రవీణతో మాట్లాడాను, చార్ల్స్ బాగానే ఉన్నాడంట. నైస్ ఎక్రుపుల్లా.
అలా చేసాను అన్ని కలర్ఫుల్ గా బాగున్నాయి. అది కనిపిస్తుంది. ఓకే ఓకే బాగుంది బాగుంది. అవన్నీ వచ్చేసినాయి, కంటతో వచ్చిందా నీకు అదంతా? వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు నాన్న? డాడీ ఎలా ఉన్నారు? మరలా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. డాడీ కూడా బాగున్నారు ఆంటీ. బాగున్నారు. చిన్న బాబు ఎలా ఉన్నాడు? మీ హోంవర్క్ రెడీగా ఉందా? బాగుంది నాన్న, వెరీ గుడ్. పర్సీస్ నువ్వు కూడా చేసావా? నీ హోంవర్క్స్ ఉన్నాయా తల్లి? పక్క నుంచి చూపించావా? చాలా బాగుంది నాన్న. నువ్వు ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్ ఆంటీ. తల్లి వర్సెస్ నువ్వే క్లాస్ నానా? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్? థర్డ్ క్లాస్ కి వచ్చావా? అయిపోయిందా? ఇప్పుడు థర్డ్ క్లాస్ కి వస్తున్నా. థర్డ్ క్లాస్ కి వచ్చావా? వస్తున్నా వస్తున్నా. చిన్న చిన్న పిల్లలు చక్కగా అన్ని బ్యాగ్ లో పెట్టుకున్నారా ఇద్దరు? మరి చక్కగా సెపరేట్ బ్యాగ్ లో ఉన్నాయా, ఒక బ్యాగ్ లో ఉన్నాయా? ఎవరి వాళ్ళే చూపిస్తున్నారు. ఎంత బాగుందో, నీ బ్యాగ్ కూడా చాలా బాగుంది. నీ బ్యాగ్ ఏది? ఇద్దరు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. మీ తమ్ముడికి దొరకకుండా పెట్టుకోండి. తమ్ముడు కూడా చూపిస్తాడేమో, కరుస్తున్నాడు అనుకున్నా. చెప్తున్నట్టు మెమరీ వర్సెస్. భలే చేశారు నాన్న చక్కగా. పాట పాడుతున్నాడా మీ తమ్ముడు? చిన్న పిల్లలకి ఎంత చక్కగా చూసాలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత బాగా సూపర్ గా ఉన్నారా, ఎంత బాగా చూపిస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ముందే సెపరేట్ చేసుకున్నారు చక్కగా. వెరీ గుడ్ నాన్న, వెరీ నైస్. సూపర్ గా ఉంది నాన్న, సూపర్ గా ఉంది. ఎవరు హెల్ప్ చేశారు నీకు చింతల్లి? నీకు ఎవరు హెల్ప్ చేశారు? రోహిణి హెల్ప్ చేశారు మిస్సీకి. నేను
రోహిణి వాళ్ళ ఇల్లు మీ ఇంటి పక్కన పెర్సి అవునండి మీ తమ్ముడు ప్రైజ్ లాట్ చెప్తున్నాడు భలే చేశాక నానా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా చాలా ఓకే ఉండు చెల్లి ఆగు ఒక్క నిమిషం సూపర్ నానా వెరీ గుడ్ నానా మీరు ఎప్పుడైనా సండే స్కూల్ మిస్ అయ్యారా అంటే ఏ టు జెడ్ అప్పుడు చెప్పేటప్పుడు మిస్ అయ్యాను అక్క తర్వాత ఓకే నానా 26 డేస్ కూడా మిస్ అయిపోయారా ఏంటి అక్క ఎన్ని క్లాసెస్ మిస్ అయ్యారు నానా 2 ఓకే 2 వెరీ గుడ్ నానా 2 క్లాసెస్ మీరు కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ తీసుకోవచ్చు అవునక్క బాగుంది నానా వెరీ గుడ్ మీ ఏజ్కి మించి చేశారు వెరీ గుడ్ ఏంటి అంత కలర్ఫుల్ గా ఉంది పెర్సిస్ బాగుంది బాగుంది చాలా బాగా చేశాను అన్ని జాగ్రత్త పెట్టుకున్నారు నాన్న అమ్మని చూస్తూ ఇవన్నీ సెపరేట్ గా ఓ పక్కన పెట్టేయండి పైన ఎక్కడన్నా చెప్పారు కదా మళ్ళా 1 నుంచి స్టార్ట్ అయినాయి మనకి ఇటు మీ స్కూల్లో క్లాస్ ఫస్ట్ మీదేనేమో కదా అవునా వర్క్ అంత బాగా రాశారు చాలా బాగా చూపిస్తున్నారు ఒబీడియంట్ గా కూర్చున్నారు అన్నింటిలో ఫస్ట్ అంటే క్లాస్ లో కూడా ఫస్ట్ కదా వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఉన్నాయి కంగారు పడకండి వీళ్ళకి లాక్డౌన్ అయిపోయి నోట్స్ లు కొనుక్కోటానికి లేక ఏ దొరికితే దానిలో చేసేసి పాపం అన్ని అలా దాచుకున్నారు రకరకాల సైజుల నోట్స్ లు అందరు అందరి పిల్లలు పాపం అలాగే ఇబ్బంది పడుతున్నారు లేదనుకుండా వర్క్ చేస్తున్నారు అందరు ఏదో చాలా బాగుంది నాయన పెర్సిస్ భలే కలర్ఫుల్ గా చేసావు నీ బుక్స్ అన్ని అబ్బో బాగుంది నాన్న పది తెగుళ్ళు పెర్సిస్ ఏంటి భయపెడుతుంది అనన్నయ్య ఎవరిని వేసింది సౌలు ఓకే ఓకే కళ్ళు పెట్టావా
అసలు అప్పుడు ఊహించలేదు మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ఉంటదని, బుక్స్ ఇలా ఉంటాయని కదా పిల్లలు. ఎంత వండర్ఫుల్ గా ఉంది కదా అక్క, ప్రజలక్క అక్క చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే ఇంకా అలా చూడాలనిపిస్తుంది అక్క, ఇంకా ఉన్నాయంట, ఇంకా ఇంకా ఉన్నాయి. అబ్బా బాబు ఏం చూపిస్తున్నారా బాబు. ఈసారి ముందే పెద్ద నోట్స్లు పెట్టేసుకోండి దొరికితే. ఇప్పుడు అసలు అంటానికి లేదు కదా, ఇంకా చాలా చాలా టైట్ అయితే ఒకవేళ స్కూల్ కోసం పన్న బుక్స్ అన్ని పెట్టేసినట్లున్నారు అలాగే కదా పిల్లలు అందరూ అలాగే చేశారా. అయినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ఇంకా మంచి పుస్తకాలు మీకు ఇస్తాడు పిల్లలు. ఓకే అయిపోయా, ముత్యము సూపర్ గుందరా, బాగుంది బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు కదా మామూలుగా చేద్దాం అనుకోవాలి, అందరు లానే చేస్తారు, ఎంత బాగా చేస్తారు. పెన్ బాగుంది, చాలా బాగుంది. వర్సెస్ మీ హోంవర్క్స్ చూపించేసాం, అన్ని అయిపోయాను ఇవి తల్లి. ఓకే వెరీ గుడ్ వర్సెస్. ఉన్నాయా బైబిల్ వర్సెస్? వర్సెస్ రాస్తున్నారు. వేరే దాంట్లో రాసావా? ప్రతిరోజు చదువుకుంటా ఉండండి సరేనా? ఉదయాన్నే చదువుతున్నారా మీరు? బైబిల్ చదువుతున్నారు ఉదయాన్నే? ఉదయాన్నే ప్రేయర్ చేసుకుంటున్నారా? మీరు మరి క్యాలెండర్ లో పిక్ పెట్టుకుంటున్నారా, మార్క్ పెట్టేస్తున్నారా చదివినట్లుగా? ఈ రోజు ఓకే. తిప్పి చూపిస్తుంది, బాగుంది. నీ సౌలు బాగున్నాడు. నిజంగా ఆ వయసులో మాకు ఎవరు ఇలా చెప్పలేదు, ఆ వయసులో మేము చేయలేదేమో. ఎంత బాగా చేశారో మీరు పిల్లలు, పిల్లలు అందరూ చూస్తున్నారా? అందరు భలే చూస్తున్నారు. రూత్ అండ్ జాయ్ కూడా చూచారు. ఓ జాయ్ గడి తెగ చూసేస్తున్నాడు, ఏం కనబడుతుందో. జాయ్ బాగున్నాయా? అక్క వాళ్ళు బాగా చేశారా? చాలా బాగు. అబ్బో తమ్ చూపిస్తున్నాడు. సెలెనా చూస్తున్నావా? ఓ సమన్విత కూడా సూపర్ అంట అక్క. సూపర్, చాలా బాగున్నాయంటు చెప్తున్నాడు జాయ్. చిన్ని తమ్ముడు బాగా చెప్తున్నాడు, మెమరీ వర్సెస్ చెప్తున్నాడు అనుకుంటా. ప్రజ్వలక్క అక్క, అంతం కాదు ఇది ఆరంభం. ఎన్ని చూపిస్తున్నారు, రాసుకుంటుంది అక్క చాలా బాగుంది. అదే అటు అంతం కాదు ఆరంభం. వావ్ చూపించమ్మా, చూపించమ్మా. అవును ఈ బుక్ ఎప్పుడు చూపిస్తా ఉండేవాళ్ళు మీరు, కలర్ఫుల్ గా ఉంది. దీని కొరకే కొనుక్కున్నారా? గాడ్ బ్లెస్ యు నాన్న. ముందే కొనేసుకున్నామా అంటే అయితే ఇది దీనికి యూజ్ అయినాయి ఇప్పుడు. దానికి యూజ్ అయినాయి, యూజ్ అయింది. దానికి యూజ్ అయింది. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అరే వాళ్ళు వెళ్ళిపోయారు, నీరజ్ చూపిస్తాడే. ఎవరు వచ్చారు? మిస్ అయిపోయారు చూడు. చూస్తున్నా వచ్చారు, మళ్ళీ వచ్చారు.
ఓకే నాన్న, సూపర్ సూపర్ గా చేశారు మీ వర్క్ అసలు ఎక్సలెంట్ నాన్న, వండర్ఫుల్ వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది పిల్లలు ఎంత బాగా చేశారు. అయిపోయిందా? కలిసిపోయారమ్మా పిల్లలు. థ్యాంక్ యూ డ్రాయింగ్ రాదు, ముందు మా ఫ్రెండ్స్ క్లాసెస్ లో కూడా చేపించుకునేదాన్ని, కానీ తర్వాత ఇది డ్రాయింగ్స్ ఇవన్నీ చేపించుకుంటే ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ అయినా చేయగలుగుతుండే, లేదంటే రోహిణి చేపించుకుంటుండే ఇవన్నీ డ్రాయింగ్స్. ఇక నుంచి నువ్వే బోర్డంత మందికి చేసి పెడతావు. మా సండే స్కూల్ గ్రూప్ లో పంపిస్తున్నాను వాళ్ళు క్రాఫ్ట్స్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ చర్చ్ అని ఒకటి ఉంటుంది. మాది హెచ్సిఓ చర్చ్, అందులో సండే స్కూల్లో నేను ఇవన్నీ వీడియోస్ పోస్ట్ చేసి స్టోరీస్ చెప్పి హోంవర్క్ చెప్తున్నాను. నేను నువ్వు చేపిస్తున్నావా? వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి సండే స్కూల్ తీసుకురా వాళ్ళని కూడా. చాలా చాలా బాగుందమ్మా, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు, చాలా సేపు చూపించారంటే చాలా ఉన్నాయి. అవన్నీ మీరు భద్రం చేసుకోండి, ఇప్పుడు మళ్ళీ వేరే బ్యాగ్ తీసుకుని దానిలో పెట్టుకుంటూ ఉండండి. ఓకేనా? మమ్మీని తమ్ముడిని డాడీని అడిగినట్టు చెప్పు, మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓకేనమ్మా, బాయ్. ఓకే బాయ్, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, శ్రేష్ఠ సంహిత వాళ్ళు రాలేదు, ఇప్పుడు హోంవర్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే సరే, హోంవర్క్స్ చూసేస్తాం పిల్లలు, అందరు కూడా మీ హోంవర్క్స్ దగ్గర ఉంచుకోండి. బాగా కూర్చున్నా జోయల్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి స్తుతి, దేవునికి స్తుతి. వెరీ గుడ్ జోయల్, గాడ్ బ్లెస్ యు. సైలెంట్ కూర్చో, బాగా కూర్చుంటున్నావు నువ్వు. ఆరన్, ఆరన్, జాస్మిన్, కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే కలరింగ్ కూడా చేయండి, ఇంకా సూపర్ సూపర్ గా ఉంటది కలరింగ్. ఎప్పటి ఇది? అయ్యో ఏంది, అన్ని చూపిస్తున్నావా జాస్మిన్? అన్నే ఉన్నాయా, వేరే ఇంకా లేవా? ఆరన్ ఎక్కువ ఉంటే మేము అట్లా చూస్తాం రేపు, ఎప్పుడు తక్కువనే ఎక్కువ ఉన్నాయా? ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నాను, మీ వాయిస్ వస్తుందా చెప్పండి. ఎక్కువ ఉంటే రేపు, రేపు కానీ అక్క నేమ్స్ ఇస్తుంది ప్రజ్వల్ అక్క, అప్పుడు మీరు అన్ని రెడీ చేసేసుకొని అన్ని ఓ బ్యాగ్ లో పెట్టుకొని రెడీగా ఉంటే. అమ్మ ప్రజ్వల్ అక్క, అక్క ఎప్పుడు ఇస్తావు వీళ్ళకి? రేపే ఇచ్చేద్దాం అక్క, వాళ్ళు ఎంతోసియాస్టిక్గా కదా. ఓకే అమ్మ, ఆరెంజ్ జాస్మిన్ రేపు మీరు మీ నేమ్స్ వచ్చినాయి, ఓకే రేపు రెడీగా ఉంచుకోండి. ఓకే ఇప్పుడే. ఓకే వెరీ గుడ్. ఓకే తింటలి, వెంటనే మాట విన్నావు, సారీ. రేపు ఫస్ట్ ఫస్ట్ నీవే వస్తావు, ఓకేనా? అదేనా, ఫస్ట్ మీరే రేపు రెడీగా ఉండండి. ఓకే రేపు జాస్మిన్, హనీ అండ్ మిల్కి, తర్వాత ఇంకా ప్రిస్కిలా అండ్ నగేష్, వీళ్ళు ముగ్గురు రెడీగా ఉండండి నాన్న. జాస్మిన్,
హనీ అండ్ మిల్కీ, ప్రిస్కిల్లా అండ్ నగేష్ ముగ్గురు. ఓకే మళ్ళీ ఫైనల్ గా ఒకసారి చెప్తా గానీ లాస్ట్ మీటింగ్ లాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అయితే మెమరీ బస్. హాయ్ పిల్లలు, అన్న గ్రేస్ ప్రైస్ ది లార్డ్ ఫాస్ట్ గా చూపించాలి రండి రండి. అందరూ ఒకలాగానే బలం వేశారా, బాగా చేశారు. కరపత్రం గ్రూప్ లో పోస్ట్ చేయమ్మా. చెప్పు రమ్మని చెప్పు, కూర్చోబెట్టాలి నువ్వే పెద్ద కోగలా కదా. గుడ్ అక్క. ఓకే నెక్స్ట్ అలెక్స్ నాని. సూపర్. నెక్స్ట్ ఏంజలీనా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. నువ్వు లెసన్ చెప్తున్నప్పుడు ఏదో వర్క్ చేస్తా ఉన్నావు ఏంటి నిన్న? కలరింగ్ చేస్తున్నాను అక్క. చెప్పినప్పుడు అక్క ఏ బొమ్మలు చూపిస్తుందో చూడాలి కదా, అప్పుడు నువ్వు ఇంకా బాగా చేయగలవు. సరేనా, ఈసారి అలా విందామా, అక్క ఏం చూపిస్తుందో అవి కూడా చూద్దాం. చూస్తా ఉంటే నీకు ఇంకా బాగుంటది. సరేనా, ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే నెక్స్ట్ జానథన్. ఈరోజు మొత్తం జానథన్ కనిపించాడు అక్క. నాన్న ఏంటి మెమరీ వర్సా, లార్డ్స్ ప్రేయరా, మరేంటి? అన్మ్యూట్ చేసుకో. కీబోర్డ్ ఇంకా గిటార్ క్లాసుల కోసం మనం ఎప్పుడు సబ్మిట్ చేయాలి? నాన్న నువ్వు సబ్మిట్ చేసి వచ్చి ఎప్పుడు సబ్మిట్ చేయాలనే డేట్ లేదు. సబ్మిట్ చేసేస్తే ఆగస్ట్ 3rd కీబోర్డ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి నాన్న. ఓకే, నీకు ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఫామ్ ఫిల్ చేసినాక శాలమంకల్ నీకు పంపిస్తారు. ఓకేనా? ఓకే ఫైన్. నెక్స్ట్ సమన్విత. చెప్తున్నావు సమన్విత, అన్మ్యూట్ చేసుకో. ఏం కాదనుకుంటా, ఏం చెప్పు. లేదక్క మనకి నువ్వు ఇలాంటి చేయకూడదు సమన్విత అక్క. వెరీ గుడ్ తల్లి హదస్. నాన్న ప్రైజ్ ది లార్డ్. కొత్తగా వచ్చారక్క. హెప్సిబా హుసన్న. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. క్యాప్ తీసానా నోట్లో?
ఇంకేసా అనుకో ఇంకేం లేదు. ఈరోజు ఇక్కడ నాన్న మీరు జాయిన్ అయ్యారు. అవునక్క. ప్రవీణ అక్క చెప్పిందా నీకు? ఓకే, రోజు రండి అక్క, మంచి మంచి కథలు చెప్పి, ఐ మీన్ లెసన్స్ చెప్పి, తర్వాత హోంవర్క్స్ ఇస్తారు, రోజు చక్క చక్క చేసేయండి నాన్న. జరుగున్నాడు. హనీ అండ్ మిల్కీ క్రైస్తులర్ నాన్న. కొంచెం ఫాస్ట్ గా చేసే సోనిక. ఏంటారా అలాగా ఈ రోజు ఏమైపోయారు ఇద్దరు? ఒక్క సోఫాలో కూర్చోండి ఇద్దరు. నెక్స్ట్ బాగుంది నాన్న, వెరీ గుడ్. జాయ్సి ప్రైస్ ది లార్డ్ తల్లి, చూపించిన హోంవర్క్. అకే రోజు రివ్యూ గేమ్ ఉంది కదా. వెరీ గుడ్ జాయ్సి. అనియా నెక్స్ట్. అనియా ఓకే. జ్యోతి అండ్ గ్రీష్మ ప్రైస్ ది లార్డ్ తల్లి, చూపించండి మీ హోంవర్క్స్. గ్రీష్మ వేరే బ్యాగ్ పెట్టుకున్నారా? నెక్స్ట్ 100 కి వేరే బ్యాగ్ పెట్టుకున్నారా అంటున్నా. పెట్టుకున్నారా? వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ అనియా, నిరోజనియా ఖుషి అండ్ జోషి ఖుషిగానే ఉంటారు. ఖుషి మాట్లాడాలి. ఓకే వాళ్ళ వీడియో స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ వద్దాం. మర్సీ కృప అండ్ ఐసాక్ ప్రైస్ ది లార్డ్ నాన్న, చూపించండి మీ హోంవర్క్. ప్రైస్ ది లార్డ్ తల్లి కృప. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్ తాన్వి తల్లి ప్రైస్ ది లార్డ్ నాన్న. పెద్దక్కలు చిన్న చెల్లెల్ని కూర్చోబెట్టాలి. ఏంటి నాన్న అది? రాసుకున్నావా? వెరీ గుడ్ తల్లి. ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్. ఈ 3 డేస్ లో వియా. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఈరోజు విల్ చూపించేస్తారా? ఓకే నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రవీణ, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ న్యూ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్. వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి. ఓకే నెక్స్ట్ అనియా, నిరోజనియా రూత్ ఎంజాయ్.
హలో సార్ ఏంటి సార్ అంత దీర్ఘాలు వచ్చిన ఇద్దరు కరెక్ట్ గా సండే స్కూల్ టైం క్లేస్ కూర్చుంటున్నారు అక్క అందుకే ఇలా ఉన్నారు ప్రైజ్ ది లార్డ్ రూతు జాయ్ ప్రైజ్ ది లార్డ్ ఏదిరానా మీ వచ్చేది బాగుంది నానా వెరీ గుడ్ నిజమైన ప్రేమ ఓకే బాగుంది రిషిత తల్లి రిషిత హోంవర్క్ చేసావా చూపించు తల్లి ప్రైజ్ ది లార్డ్ నాన్న నీ కెమెరా అడ్డంగా తిప్పుకు హారిజాంటల్ గా పెట్టు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ అన్యా సాన్సియాన్ బాగుంది నాన్న సామ్ వెరీ గుడ్ చూడు రూత్ వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళది ఈ రోజు మనం ఓకే ఓకే నీరజన్య వీళ్ళది అయిపోయినాక మళ్ళీ ఆన్ స్పాట్ ఓకే ఫైన్ నిమ్మే గమనించావా జాయ్ చూపించేంత సేపు రూత్ వెయిట్ చేసింది అవును అవును అక్కలే మంచి అక్క జాయ్ కూర్చోబెట్టుకుంది పక్కన చెప్పు జాయ్ ఏం సంగతి అవును 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 జాయిన్ సుమారు చెప్పమన్నావు ఈ రోజు ఓ రెడీగా ఉన్నాడా చెప్పు 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 ఇప్పుడు ఫాస్ట్ అక్క మేము ఎప్పుడు కూడా ఫాస్ట్ గా పిల్లలందరూ రెడీగా ఉండాలి వినాలి జాయిన్ సువార్త చెప్తున్నాడు చెప్తాను చెప్పు పాపుల కోసం సేవలో మరణించారు మూడో రోజు తిరిగి లేచారు అందుకనే మనము ఆ దేవుణ్ణి సొంత రాజ్య భూమిగా చేసుకోవాలి ఆమె చెప్తున్నాడు ఏం జాయ్ డల్గా ఉన్నారంటారా సంతోషం సంకీర్తన నాన్న హోంవర్క్ చేశారా నిమ్మి మనం రూత్ది చూడలేదు ఏడుస్తుంది రూత్ కూడా ప్రార్థన పాట ఏదో చెప్పింది మనకు అర్థం కాల ప్రజ్వల అక్క చూడ ఒకసారి ఫ్రెండ్స్ కదా నీ మాట అందరూ నీరజ్ ఏం చేయాలనుకున్నాను అసలు సండే స్కూల్ టీచర్ గారు అలా ఏడుస్తారేంటి అందరినీ నవ్వించాలి చక్కగా కానీ
సండే స్కూల్ టీచర్ ఏడుస్తే స్టూడెంట్స్ అందరూ ఏడుస్తారు అక్క. అందరూ ఏడుస్తారు, సండే స్కూల్ టీచర్ ఏడుస్తే నేను కూడా ఏడుస్తాను అక్క. నాకు చాలా ఏడుపుతుంది. ఏడిస్తే జాయిన్ అవుతున్నాడు. టీచర్ ఏడుస్తారు. ఓ వెరీ గుడ్. దేవుడు పాపి అని ప్రేమించి సీరలో ప్రాణం పెట్టి మూడో దినాన తిరిగి లేచాడు. అందుకే మనము సీరలో ప్రాణం పెట్టినది సంరక్షించాలి. అందుకే సండే స్కూల్ టీచర్ నువ్వు ఏడకూడదు. తెలుసా ఎంత బాగా చెప్పావు, చాలా 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 బాగా చెప్పావు. నిజంగా మీ వాట్ అందరు కూడా మీరు వాయిస్ రికార్డ్ చేయండి, క్యారెక్టర్ లో పెట్టుకుంటాను. వాయిస్ రికార్డ్ చేసి పంపించండి సరేనా? నాకు పంపిస్తారా? నేను నా స్టేటస్ లో పెట్టుకుంటా. ఓకే. వెరీ గుడ్ సాషా, చాలా బాగా చేసావు సాషా, బాగా చేసావా, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ సాత్విక్. బా, వావ్, వెరైటీగా చేసారు. వెరీ గుడ్, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు తల్లి, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ బ్రిలియంట్, చాలా బాగుంది, చాలా బాగుంది. బాగుంది సాత్విక్, వెరీ గుడ్. అన్నయ్య నువ్వు చెల్లిని కూర్చోబెట్టాలి. అన్నయ్య నిద్రపోతుందంట. నెక్స్ట్ అన్నయ్య సెలీనా. సెలీనా ప్రైజ్ God bless you, Tanvi. Super. Wonderful. God bless you, Nana. Very brilliant. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki very good. Devaki fine. మీ మమ్మీ ఓపిక పెంచుకోవచ్చు. అసలు నిజంగా పనులన్నీ మరి చాలా బాగా చేశారు. తెలీనా నీ వర్క్ చాలా చాలా బాగుంది. వండర్ఫుల్, వండర్ఫుల్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మమ్మీ. చెప్పు షారన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. చాలా క్లియర్ గా చాలా బాగా చేస్తాను. వెరీ గుడ్. కనిపించింది అక్కడ ఆఫ్ దగ్గర ఎందుకలా కటింగ్ చేసినట్టున్నా పీసెస్ అంటించింది. ఓకే, వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ శిలోని అండ్ జాయ్. యాక్షన్ సాంగ్స్ మాత్రం జాయిస్ చేస్తాడు మన నిజం. స్ప్రింగ్ స్ప్రింగ్ మింగేసినట్టే ఉంటది అసలు. నిజంగా చాలా బాగా చేస్తాడు అసలు. రవ్యూ గేమ్ కూడా సూపర్ ఆటాష్. నిమ్మక మెచ్చుకుంది విన్నావా? ఆ షూస్ లో కానీ స్ప్రింగ్ ఉంటదో ఏమో తెలియదు కానీ ఎందుకనే ఎలా చేస్తానే ఉంటాడు. ఓ సూజన్ నా లక్ వచ్చారు.
ప్రైజ్ ది లార్డ్ తల్లి షెర్లీ కూడా చేశారా ఓ ప్రైజ్ ది లార్డ్ క్లాస్ లేదా ఈ రోజు ఆన్లైన్ క్లాసెస్ అయ్యి ఉన్నట్టున్నాయి ఉందా ఓకే ఓకే కుదిరినప్పుడల్లా వస్తూ ఉండు Sunny and Sony. Praise the Lord. Very good. God bless you, Sunny. Super. Wonderful. God bless you, Nana. Very good. Very good. నీ పిక్చర్ ను వేసింది చూపించమ్మా దగ్గరగా పెట్టి చూపించు ఇది వస్తేనా ఓకే నువ్వు నన్న నువ్వు చేసావా సన్ని ఓకే ఓకే వెరీ గుడ్ చాలా చక్కగా చేసావు ప్రతిరోజు రండి ఇంకా బాగా నేర్చుకోవచ్చు సరేనా గాడ్ బ్లెస్ యూ వాటన్నిటిని ఒక బ్యాగ్ లో పెట్టుకోమని చెప్పండి అమ్మా అన్న ప్రైజ్ లేడన్న ఇప్పటి నుంచి 100 డేస్ సరిపోయేలాగా ఒక బ్యాగ్ తీసుకోండి ఆ బ్యాగ్ లో ప్రతి రోజు మీ వర్క్ పెట్టుకోండి అందరు సరేనా పిల్లలు అందరు కూడా వినండి మీ వర్క్ అంతా మళ్ళీ నెంబర్ వన్ దగ్గర నుంచి మళ్ళీ వర్క్ 100 డేస్ వర్క్ పెట్టుకోవాలి కొత్త బ్యాగ్ లో ఓకే ఓకే నెక్స్ట్ ఎవరి బ్యాగ్ వాళ్ళదే పిల్లలు ఇస్కిల్ నగేష్ మళ్ళా చూపిస్తున్నారు ప్రజల నగేష్ అక్కడ ఉన్నాడా సరే రమ్మని చెప్పిన అమ్మదిగా లెసన్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చేమ్మా ఓకే అక్క తమ్ముని కూర్చోబెట్టక్క మంచి అక్క కదా వెరీ గుడ్ శాంసీ ఆన్ కూర్చోవాలి నువ్వు ఖుషి అని జోషి మీరు వీడియో ఆన్ చేస్తే స్పాట్లైట్ చేయగలం ఈ రోజు హోంవర్క్ చూపించానా ఈ రోజు హోంవర్క్ చూపించు నీకు ప్రజలకు డేట్ ఇస్తుంది అప్పుడు నువ్వు వర్క్ అంతా చూపిద్ది కదా సరేనా అక్క మేము నిన్న రాలేదు అక్క నిన్న రాలేదా ఓకే ఓకే పర్వాలేదు అయినా కానీ గ్రూప్ లో ఉంది కదా అది చూసి చేసేసేయండి అప్పుడు మీ వర్క్ బుక్ లో చక్కగా అది కూడా ఆలోచన కూడా ఫిల్ అయిపోతుంది మళ్ళీ ఆప్షన్ సరేనా ఓకే ఓకే నీకు డేట్ ఇస్తుంది అక్క ఆ రోజు మొత్తం వర్క్ అంతా చూపించేద్దరు కానీ ఓకే ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉండిపోయా నీరతని ఓకే ఖుషి అంటే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఇందాక వాళ్ళకి హ్యాంగ్ అయిపోయింది ప్రజల 5 అయిపోయింది అదే అక్క అన్య నీరతనయ అందరిది అయిపోయా ఓకే ఫైన్ సరే పిల్లలు ఇంకందరూ కూర్చోండి స్ట్రైట్ గా కూర్చోాలి అందరూ కూడా బ్యూటిఫుల్ అందరూ లెసన్ కి రెడీనా అబ్బో ఖుషి అని జోషి అబ్బా వెంటనే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే ఫైన్ అయితే లెసన్ కి రెడీ కదా అందరూ మీ బైబుల్స్ మీ బుక్స్ మీ పెన్స్ అని మీ దగ్గర ఉంచుకోండి వెరీ గుడ్ అన్న గ్రేస్ వెరీ గుడ్ చిలోని సూపర్ నాన్న బాగా చూపిస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ God bless you. సరే ఓకే ఓకే నీకు టైం సరిపోదేమో ఓకే సరే పిల్లలు అందరూ కూడా మోకరించండి ఈరోజు ఆకాష్ కూడా వచ్చాడు ఈరోజు క్లాస్ లేదక్క ఓకే ఫైన్ అందరు కూడా కళ్ళు మూసుకోండి ఓకే
మహాగణుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల మంచి చేసేయని కృపగల నామానికి వంద స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు మంచి దేవుడిని, సర్వాధికారి అయ్యా నీకు వందనాలు. అయ్యా ఏసయ్యా, ఏ యోగ్యత లేని నన్ను తండ్రి ఏసయ్యా నన్ను నువ్వు ఎన్నుకొని తండ్రి ఈరోజు వాక్యం చెప్పడానికి నువ్వు ఎంచుకున్న రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసయ్యా. నేను మాట్లాడుతుండగా నీవే నా నీ మాటలు నా నోట్లో పెట్టి తండ్రి ఏసయ్యా, నీ సిలువ చాటలో నన్ను మరుగుపరుచుకొని తండ్రి ఏసయ్యా పిల్లల హృదయంలో అది ఫలించే ఒక విత్తనంలో ఉండేటట్టుగా సాయం చేయమని నజరైన యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి పిల్లలు, ఆమేన్ చెప్పారా? వెరీ గుడ్. సరే అయితే నేను ఒకటి చేస్తున్నాను, కనిపిస్తుందా మీకు? నాకేమి కనిపించట్లేదు. అయ్యో అక్క, నేనేం చేస్తానో చెప్పు. నేనేం చేస్తాను అక్క, ఎన్ని వేలు చెప్పు. నాకేమి కనిపించట్లేదు అక్క, నేను స్పాట్లైట్ లో ఉన్నానా నీరజన్య? అయ్యో బాబోయ్, నాకేమి కనిపించట్లేదు. ఎన్ని వేలు చూపిస్తుంది నీకు? అయ్యో నాకేమి కనిపించట్లేదు అక్క, నిజంగా నాకు కనిపించట్లే. కనిపిస్తాయి కనిపిస్తాయి. ఆ సిక్స్ ఆ కనిపించట్లేదు. పిల్లలు మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా ఉంది? చీకటిగా ఉంది, మీకు ఎలా ఉంది? అయితే నిమ్మే మళ్ళా మార్చి నిమ్మే ఎలా చెప్తుందో చూద్దాం. చెప్పేసింది తీస్తావా? ఓకే పెట్టాక నేను చెప్తాను మళ్ళీ. ఓకే ఇది వన్. అది వన్ నిమ్మకి ఏం పెట్టిందో చెప్పు. అది వన్ అని చెప్తున్నాను అక్క. వన్ పెట్టిందా? నాకు ఫుల్ డార్క్ గా కనిపిస్తుంది పిల్లలు. మీరు కళ్ళు మూసుకోండి ఒకసారి, మీకు ఎలా కనిపిస్తుంది? రుతుంజయ్ మీకు ఫుల్ లైట్ గా ఉందా? లేదు కదా, చీకటిగా ఉంది. అందరు కళ్ళు మూసుకొని చూడండి ఒకసారి. వన్ మినిట్ ఇస్తాను మీ అందరికి, కళ్ళు మూసుకోండి అందరు కూడా. అందరు కళ్ళు మూసుకోవాలి. ఎలా ఉంది మీకు? కనిపించట్లేదా? ఓకే ఎలా ఉంది? ఇలా ఉందా? చీకటిగా ఉందా? చూడండి నాకు కూడా ఇలాగే కనిపించింది పిల్లలు, నాకు మొత్తం చీకటిగా కనిపించింది, నాకేమీ కనిపించలేదు. వామ్ము, మరి ఇలా చీకటిగా ఎవరు కనిపిస్తుందో తెలుసా పిల్లలు? అక్క ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా. ఓకే ఫైన్, చూడండి బ్లైండ్ పీపుల్ కి పాపం కదా పిల్లలు, బ్లైండ్ పీపుల్ కి అలా కనిపిస్తుంది. ఫుల్ ఎలా కనిపిస్తుంది? డార్క్ గా కనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా డార్క్ గా కనిపిస్తుంది, వాళ్ళకి ఏమీ కనిపించదు కదా. ఇప్పుడు ఒక వన్ మినిట్ కి నాకు ఏమో అయిందో తెలియదు, నేను స్పాట్ లైట్ లో ఉన్నానో లేదో తెలియదు, నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. అలాగైపోయింది నాకు. మరి వాళ్ళు రోజంతా అలాగే ఉంటారు కదా, వాళ్ళకి కళ్ళు కనిపించవు, వాళ్ళకి మొత్తం ప్రపంచం డార్క్ గా కనిపిస్తుంది. సో మనకి వాళ్ళు వరల్డ్ ని కలర్ఫుల్ గా చూడలేరు, మనకి మనం చూసినట్టు వాళ్ళు చూడలేరు కదా. ఇదంతా మాకు చెప్తున్నాం ఎందుకక్క, మాకు తెలుసులే అని అంటున్నారు కదా. ఈ రోజు నేను బైబిల్లో నుంచి మాథ్యూ చాప్టర్ 9:27 నుంచి 31 వరకు ఉన్న ఒక లెసన్ ని మీకు చెప్తున్నాను. ఓకేనా పిల్లలు? నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. మాథ్యూ చాప్టర్ 9:27 నుంచి 31 వరకు ఉన్న దాంట్లో ఏ లెసన్ మనం నేర్చుకుంటున్నామో చూద్దాం. జీసస్ హీల్స్ 2 blind men. ఎంతమంది పిల్లలు? 2 అన్నమాట. ఎంత? 2 blind men ని జీసస్ హీల్ చేస్తున్నారు. అయితే ఒకసారి ఏమైందంటే, ఏసయ్య ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఇద్దరు గుడ్డి వాళ్ళు, ఎంతమంది పిల్లలు? ఇద్దరు అన్నమాట. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏసయ్యని చూసి, దావీదు కుమారుడా మమ్ము కనికరించుము, దావీదు కుమారుడా మమ్ము కనికరించుము అని కేకలు వేస్తున్నారంట పిల్లలు. ఎలా కేకలేశారంటే, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, దావీదు కుమారుడా కనికరించుము అని చెప్పి కేకలు వేస్తున్నారంట. మీరందరూ కూడా కేకలేస్తారు కదా, వ్యర్థమైన కేకలు. దేనికోసం? చాక్లెట్ కోసం, ఐస్ క్రీమ్ కోసం, దేని కోసమో కదా మీ పేరెంట్స్ మీద కేకలు వేస్తారు కదా. వీళ్ళు మాత్రం దావీదు కుమారుడా మమ్ము కనికరించుము అని చెప్పి కేకలు వేస్తున్నారు అన్నమాట. కేకలు వేసినప్పుడు ఏమైందంటే, మరి ఏసు ఒక ఇంట వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఇంట్లోపల కూడా వెళ్ళిపోయారు పిల్లలు. ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆ ఇంట్లోపల కూడా వెళ్ళిపోయినప్పుడు ఏసు వాళ్ళు తట్టు తిరిగి ఏసయ్య ఏం చెప్పారంటే, నేను ఇది చేయగలను అని మీరు నమ్ముతున్నారా అని అడిగారు. ఏమని అడిగారు పిల్లలు? నేను ఇది చేయగలను అని మీరు నమ్ముతున్నారా?
అని అడిగారు. అడగగానే వీళ్ళు ఏమన్నారు అంటే నమ్ముతున్నాం ప్రభువా అని అన్నారు. ఎంత టకాలు టకాలు అన్నారు తెలుసా పిల్లలు, నమ్ముతున్నాం ప్రభువా అని చెప్పారు. నమ్ముతున్నాం అని చెప్పగానే యేసు మరి వాళ్ళ కంటి మీద చేపెట్టి మీ నమ్మకము చొప్పున మీకు కలుగును గాక అని అన్నారు. చొప్పున అంటే ఏంటి అంటే మీరు ఎలా అయితే నమ్ముతున్నారో అలాగే జరుగును గాక, అలాగే జరుగును అని చెప్పి అనగానే వాళ్ళకి చూపు చెప్పింది పిల్లలు. వా వాళ్ళు విజన్ ఎలా ఉండేది పిల్లలు, బ్లైండ్ పీపుల్ కి డార్క్ విజన్ కదా. ఇప్పుడు వాళ్ళు మొత్తం వరల్డ్ ని కలర్ఫుల్ గా మరి అందరినీ చూడగలుగుతున్నారు. ఎంత హ్యాపీనెస్ కదా పిల్లలు. మన కళ్ళు కూడా చాలా సార్లు బ్లైండ్ అయిపోయాయి. మన కోసం ఏసే ఏమేం చేశారు, మనం ఈరోజు ప్రాణంతో ఉన్నామంటే అది ఏసే కృపే కదా పిల్లలు. ఈ పాండమిక్ టైంలో ఈ కరోనా సిచ్యువేషన్ లో మనం జీవించి ఉన్నామంటే అది దేవుని కృపే కదా. మనం ఈ రోజు ఇలాగే ఇంటర్నెట్ ఉంది, మనకి జూమ్ లో కలుసుకొని మనం దేవుని వాక్యం విని ఒక కుటుంబంలో కట్టుబడడం అంటే అది దేవుని కృపే కదా. మనం ఎప్పుడైనా ఏసయ్యా నీకు వందనాను కనికరించు ప్రభువా, నేను పాపం చేశాను కనికరించండి, మీరు ఎప్పుడైనా వేడుకున్నారా ఈ గుడ్డి వాళ్ళు ఎలాగైతే కనికరించండి కనికరించండి ప్రభువా అని వేడుకున్నారు కదా. మీరు ఎప్పుడైనా వేడుకున్నారా పిల్లలు? మనం ఎన్నో పాపాలు చేసాం కదా, అబద్ధాలు చెప్పాము, మమ్మీ డాడీ మీద అరిసాము కదా. మరి 10 కమాండ్మెంట్స్ లో ఏది ఫాలో అవ్వలేదు, బైబిల్ చదవట్లేదు, రోజు స్కిప్ చేస్తూ ఉంటున్నాము కదా. ఒక బర్డ్ కి 2 వింగ్స్ ఉంటేనే అది ఎగరగలదు కదా పిల్లలు. 1 వింగ్ మనకి ప్రేయర్ అయితే ఇంకో వింగ్ ఏంటి, బైబిల్ చదవాలి కదా. రెండిట్లో ఏమీ చేయకపోయినా అది కుదరదు కదా పిల్లలు. సో వీళ్ళు కనికరించు అని అడిగారు. అప్పుడు వెంటనే ఏసై వాళ్ళు వదలలేదు. ఏసైని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏసైతో వెళ్ళిపోయినాక మరి ఏసయ్య వాళ్ళు తట్టు తిరిగి ఇది నమ్ముతున్నావా అని అడిగారు. మనం ఏసైని నమ్మాలి కదా పిల్లలు. ఏదో మా మమ్మీ మా డాడీ కూర్చోబెట్టేస్తున్నారు అక్క, నన్ను ఎంత బేగ వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అక్క, నేను ఉండలేనక్క అని చెప్పి ఎంతమంది ఉన్నారో కదా. ఇప్పుడు చెప్తున్నప్పుడు తింటున్నారేమో, తాగుతున్నారేమో, అల్లరిగా అటు ఇటు చూస్తున్నారేమో. నమ్మకం ఉన్నోళ్ళు ఎలా కూర్చుంటారో తెలుసా పిల్లలు? మంచి పిల్లల్లా కూర్చుంటారు. అటు ఇటు కదలరు, అటు ఇటు చూడరు, వాక్యము దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారా అనే ఒక ఎంతూజియాసంతో కూర్చుంటారు పిల్లలు. మీరు ఇప్పుడు అలా కూర్చున్నారా? ఏది నేను ఒకసారి చూస్తాను, చూపించండి. మీరు అందరు ఎలా కూర్చున్నారు అసలు? అందరినీ చూస్తున్నాను నేను. బాబా వెరీ గుడ్. ఎవరు తినట్లేదు అక్క? ఎవరైనా కనిపిస్తున్నారా మీకు అలాగా? లేదు లేదు, అందరూ చాలా బాగా కూర్చున్నారు ప్రజ్వల్ అక్క. అయితే నేనే తప్పుగా అనుకున్నానా? అందరూ మంచి పిల్లలా? ఇది వరకు అలా కూర్చున్నారు ప్రజ్వల్ అక్క, ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు అయిపోయారు. మంచి పిల్లలు, మంచి పిల్లలు. వావ్ వెరీ గుడ్ నాన్నా. ఏసై ఐ సో హ్యాపీ విత్ యూ కదా. మనము ఎప్పుడు కూడా ఏసై మాట వింటూ ఏసై పాటలు పాడుకుంటూ ఏసైని నమ్మాలి. అప్పుడు కానీ మనకి ఏసై మాటలు రావు, ఏసై పాటలు రావు. మనం ఏసేలాగా ఉండడం మనకి చేత కాదు. మరి ఏం చేయాలక్క? మేము నమ్మాలి ప్రభు, ఏసైని నమ్మాలి. మనం ఏసైని నమ్మిన వెంటనే మరి వాళ్ళకి చూపు వచ్చింది. మీకు కూడా ఏసై కనిపిస్తారు పిల్లలు, మనకి విజన్స్ లో కనిపిస్తారు, వాక్యం ద్వారా మాట్లాడతారు, ఏసై బోల్డ్ బోల్డ్ పనులు చేస్తారు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ద వన్ హూ బిలీవ్స్. ఏంటంట, బిలీవ్ చేసిన వాళ్ళకి అన్ని పాసిబుల్. మనం జస్ట్ ఈ కరోనా వైరస్ పోవాలంటే మనం ఏం చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి చేతం కావట్లేదు. ఎందుకు? మన ప్రార్థన మనం చేయాలి, గట్టిగా చేయాలి. వాళ్ళకి మరి జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడగాలి కదా. మనకి జ్ఞానం లేకపోతే మనం పిచ్చివాళ్ళు అయిపోతాం కదా పిల్లలు. మనకి ఈరోజు జీవం ఉంది, జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది, అంతటికీ కూడా మనం నమ్మి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కదా. కనికరించాడు మనల్ని ఏసయ్య ఎంతగానో. చూడండి మార్క్స్ వార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం ఏం చేయాలి? చిన్నదే, మనం మనకి ఏసై చేయమని చిన్న చాలా చిన్నది. మనము జస్ట్ బిలీవ్ చేయాలి, ఏసైని నమ్మాలి. నమ్మితే మనకి ఏంటో తెలుసా పిల్లలు? అన్ని చేసేయగలం మనం. మనంతట మనం కాదు కానీ ఏసయ్య మన ద్వారా క్రియలు చేయిస్తాడు పిల్లలు. ఏసయ్య మనకి ఎంతగానో హెల్ప్ చేస్తాడు. మరి నువ్వు నమ్ముతున్నావా ఈ రోజు ఏసయ్యని? ఈ రోజు వరకు మేము పేరెంట్స్ నిన్ను ఫోర్స్ చేసి కూర్చోబెట్టారేమో, కానీ రేపటి నుంచి నువ్వు ఏసయ్యని నమ్మి వచ్చి కూర్చోవాలి పిల్లలు. ఇంకా చాలా మందిని మీరు ఇన్వైట్ చేయాలి. నువ్వు ఈరోజు నమ్మావేమో, కానీ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఏసయ్యని నమ్ముకోలేదు కదా. మరి మొన్న నిమ్మక్క చెప్పిన రీతిగా మరి పాంప్లెట్స్ చేసుకున్నాం కదా. మనం ఏమేం చేసాము?
కరపత్రికలు చేశారు, అవి ఎంతమందికి ఇచ్చారో నాకు తెలియదు. మరి ఇన్వైట్ చేయండి, ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయండి. జూమ్ కే కాదు, ఇంకా ఎక్కడెక్కడైతే మీకు ఎవరెవరైతే కనిపిస్తారో ముందు మీరు మారాలి, మీ ప్రవక్తలు మారాలి, మీ మాట తీరు మారాలి. మీరు మమ్మీని రెస్పెక్ట్ చేయాలి, డాడీని రెస్పెక్ట్ చేయాలి, మీ హోంవర్క్స్ టైం చేయాలి, అబద్ధాలు ఆడకూడదు కదా. ఇంకా ఎన్నెన్నో చేస్తే గానీ మీలో మార్పు రాదు. మీరు ఏసైని పోలి ఏసైని నమ్మారంటే అవన్నీ మీకు వచ్చేస్తాయి పిల్లలు. మీరు జస్ట్ ఏం చేయాలి, ఏసైని నమ్మాలి. నమ్ముతారా మరి ఈరోజు మీరు ఏసైని? ఎంతమంది నమ్ముతారు, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, వండర్ఫుల్. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, తర్వాత నేను హ్యాండ్ రైజ్ చేయమంటే జాన్ సమర్పణ. హ్యాండ్ రైజ్ అలా కాదు, చేయి చూపించు చాలు. ఓకే, ప్రార్థన చేసుకుందాం పిల్లలు అందరు కూడా. నీ ఆడియో పడిపోయిందమ్మా, నీ ఆడియో తగ్గిపోయింది. నా ఆడియో అంకుల్ హఠాత్తుగా అక్కడ. నా వాయిస్ బానే ఉందా? ఉన్నది, వినిపిస్తుంది. సరే పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మెమరీ వర్స్ హోంవర్క్ ఏంటో చూసుకొని పిల్లల్ని అడుగుదాం. పిల్లల్ని అడుగుదాం, ఉండు ఒకసారి. అరే పిల్లలు, మీకు వినిపిస్తుంది అక్క వాయిస్? వినిపిస్తుంది. అన్న దగ్గర కొంచెం స్లో అయినట్టుంది. ఓకే పిల్లలు, అందరు కూడా మోకరించుదాం. నమ్మిన వాళ్ళందరూ కూడా మోకరిద్దాం. ఏసైని అడుగుదాం. ఏసే, ఐఎమ్ సో సారీ ప్రభువా, ఐఎమ్ సో సారీ. నిన్ను ఎంతగానో నేను హర్ట్ చేశానేమో ప్రభువా, ఐఎమ్ సో సారీ తండ్రి. ఏసయా, మరి నేను నా యొక్క ప్రవక్తంలో నేను నిన్ను తండ్రి ఏసయా నిన్ను పోలి జీవించలేదేమో ప్రభువా, ఐఎమ్ సో సారీ. చెప్దామా పిల్లలు? ఏసయా, నువ్వు మా కొరకు సిరిలో మరణించావు ప్రభువా, నీకు వందనాలు. ఎన్నోసార్లు తండ్రి ఏసయా నిన్ను మేము దుఃఖపరిచాం. ఎన్నోసార్లు మా తల్లిదండ్రులు మాట వినలేదు ప్రభువా. ఎన్నోసార్లు అబద్ధం ఆడం ప్రభువా. మమ్మల్ని క్షమించేసేయా, మమ్మల్ని క్షమించు. నిన్ను నమ్మడానికి మాకు కావలసిన ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా. అడుగుదామా పిల్లలు? ఎసయా ప్లీజ్ ప్రభువా, లార్డ్ ఐఎమ్ సో సారీ అని చెప్దామా? అందరూ కూడా, అందరూ మీ మట్టుకు మీరు ప్రార్థన చేయండి పిల్లలు. ప్రార్థన చేయండి, మీ తప్పులన్నీ ఏసీ దగ్గర ఒప్పుకోండి. ఏసయా, నిన్ను ఈ క్షణం నుంచి నమ్ముతాను ప్రభువా. ఈ రోజు వరకు నేను ఏదో మా మమ్మీ చెప్తున్నారని, మా డాడీ చెప్తున్నారని వచ్చి కూర్చున్నాను, కానీ రేపటి నుంచి నా ఎంతో నేనే వచ్చి కూర్చుంటాను ప్రభువా అని ప్రామిస్ చేయండి పిల్లలు. నేను ఇంకా నీ కొరకు ఆత్మలు సంపాదిస్తాను. ఇప్పటి నుంచే ఆత్మల పట్ల భారం నేను కలిగి ఉంటాను అని చెప్పి మన ఏసేకి ప్రామిస్ చేద్దాం పిల్లలు. ఏసయా, మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. అవునయ్యా, మేము కూడా అనేకమైన సార్లు ఈ గ్రుడ్డి వాళ్ళలాగే ఉన్నాం ప్రభువా. మీరు మా పట్ల చేసిన కార్యాలను మేము చూడలేకపోయాం, మేము నమ్మలేకపోయాము మీరే నిజమైన దేవుడని. కానీ ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మిమ్మల్ని నమ్మమని మీరు చెప్తున్నారు ప్రభువా. అవునయ్యా, ఎన్నోసార్లు ప్రభువా నిన్ను విడిచి మేము జీవించాం తండ్రి ఏసయా. నీ కొరకే బ్రతకడానికి మాకు కావలసిన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, నిన్ను పోలి జీవించడానికి కావలసిన నమ్మకాన్ని మాకు దయచేయండి ప్రభువా. నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నట్టు తండ్రి ఏసయ్యా, మేము మాకు మీ పట్ల నమ్మకం దయచేయమని బతిమలాడుకుంటున్నాం. ఈ చిన్ని పిల్లలు హృదయంలో తండ్రి ఏసయ్యా ఈ రోజు నుంచి మీరు వాళ్ళు ఉండండి ప్రభువా. వాళ్ళు మీ నమ్మకం దయచేయండి. వాళ్ళు పెడుతున్న మొర మీరు ఆరగించి తండ్రి ఏసయ్యా వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వమని. రానున్న దినాల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క మెషినరీగా, ఒక్కొక్క సేవకుడిగా, లేదా మీరు ఎలా నిలబెట్టుకుంటారో అలాగా మేము నిలబెట్టుకోండి ప్రభువా. ఇప్పటి నుంచే వాళ్ళు నీ కొరకు పనిచేసే ఒక బిడ్డలుగా మేము నిలబెట్టుకోమని నజరైన యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు అందరూ ఆమేన్ చెప్పారా? వెరీ గుడ్. సో చూడండి నేను ఏం చేశాను. అంటడా అక్క, ఏముంది నా స్పెక్స్ మీద? నాకేం కనిపించట్లేదు. తిరగేసి వస్తుందా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడక్క, చూపించు మళ్ళీ ఒకసారి. నీ స్పాట్లైట్ అవలా చూడండి. ఆహా, లేదు, నమ్ముటని అదే తిరగేస్తే వచ్చింది. ఇప్పుడు చూడండి. అలానే వచ్చిందా? లేదురా. అయ్యయ్యో, సరే. నేను అన్నీ ఏదో చెప్తారు కదా, మిర్రర్ వ్యూ ఏదో చూడమంటారు కదా. వీడియో సెట్టింగ్స్ లో మిర్రర్ వ్యూ ఉంటుంది చూడు ప్రజలు. చూసానని ఆ మిర్రర్ వ్యూ పెట్టాను, అవ్వట్లేదు. ఓకే, నేను ఏం చేశానంటే నా దగ్గర ఈ బ్రోకెన్ స్ప్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, కనిపించట్లా, కనిపించట్లా. ఓకేనా? ఇటు ఇటు ఇటు.
ఈ బ్రోకెన్ స్పెట్స్ మీద నేను వాక్యాన్ని రాసుకున్నా. ఓకే, మార్క్ చాప్టర్ 9 వర్స్ 23. మార్క్ చాప్టర్ 9 వర్స్ 23. మీ దగ్గర బ్రోకెన్ స్పెక్స్ లేకపోయినా కూడా మీరు స్పెక్స్ ని తీసుకొని మీరు అవుట్లైన్ గీసుకోవచ్చు, గీసుకొని కార్డ్బోర్డ్ మీద మీరు రాసుకోవచ్చు. ఇదైనా కనిపిస్తుంది అక్క? సరిగ్గా కనిపించలేదమ్మా. ఓకే, నేను ఫోటో పెడతాను పిల్లలు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. ఓకే, ఈ రోజు నుంచి మీరు నమ్ముకు ఉంచండి, ఏసీఆ మీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు. ఓకేనా? ఇది మీ హోంవర్క్. నిమ్మక్క మంచి స్పెట్స్ పాడు చేయొద్దని చెప్పమ్మా. ఇరుగుపోయింది చూడండి, ఇది ఇరుగుపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఇరుగుపోతే నేను దారం పెట్టా. కనిపిస్తుందా ఇప్పుడు? చూడండి, కార్డ్బోర్డ్ తో అదే చిన్న స్ట్రాంగ్ ఉన్న అట్టతో చెయ్యొచ్చులే అమ్మ. పిల్లలు మమ్మీ డాడీ ఏం ఎవరు తీసుకోవద్దు, జస్ట్ మోడల్ కి చూసి తయారు చేసేయండి. మీరు బోల్డ్ చేస్తున్నారు కదా 3D ఎఫెక్ట్స్ లో, అలా చేయండి. ఓకేనా? ఇలా చేసేయండి పిల్లలు, అదే ఈ రోజు మీ హోంవర్క్. ఓకేనా? మరి రివ్యూ గేమ్ మీరు అందరు రెడీనా? రివ్యూ గేమ్ నేను బాయ్స్ అందరూ ఓడిపోయారు, గర్ల్స్ ఏ విన్నర్స్ అయ్యారు. ప్లీజ్ బాయ్స్ నా పరువు నిలబెట్టండి ప్లీజ్. ఓకే ఓకే, నిమ్మక్క రెడీ రెడీ రెడీ. అమ్మో, జోకర్ రాకూడదు మాకు, గర్ల్స్ కే రావాలి జోకర్. ఎంత మంది రెడీగా ఉన్నారు మా గర్ల్స్ వేర్, సూపర్ సూపర్ గా ఉన్నారు కదా. నిన్న చాలా చాలా పాయింట్స్ వచ్చినాయి మాకు. ఈ రోజు ఎవరు గెలుస్తారో చూద్దామా. బాయ్స్ రెడీగా ఉన్నారా? చెవక్కన్నారు. లూజర్ లూజర్ విన్నర్ విన్నర్ ఎవరు? గర్ల్స్ విన్నర్ కదా. కాదు కాదు, సరే. అందుకని ఈ రోజు ఏం చేద్దాం అంటే బాయ్స్ కి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం, సరేనా? ఓకే నిమ్మక్క, థ్యాంక్ యూ నిమ్మక్క. రే, మీకు వచ్చిన ఛాన్స్ మనం వదులుకోకూడదు. ఓకేనా? గర్ల్స్ రెడీగా ఉన్న పిల్లలు మనం సాధించాలి. ప్రజ్వల ఓకే అక్క, రూత్ అండ్ జాక్ ఇద్దాము. ఓకే రూత్, ఈ రోజు మనం నేర్చుకున్న లెసన్ లో ఎంత మంది గుడ్డు వాళ్ళు ఉన్నారు? నువ్వు బాయ్స్ కి కదా ఫస్ట్ ఛాన్స్ నువ్వెందుకు చెప్పావు? రూల్స్ జాయ్ చెప్పాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే జాయ్, ఏం కావాలి చెప్పు నీకు ఇందులో. జాయ్ లూజర్ చెప్పండి. విన్నర్ విన్నర్ జాయ్ నా పార్టీ కూడా నేను విన్నర్ అంట. విన్నర్ 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 స్టాప్ అంట. ఎక్కడ ఇక్కడ స్టాపా? అదే అక్క. ఇదేనా? ఓకే జాయ్, నీకోసం ఏమొచ్చిందంటే, నిన్నటి రోజు మీకు అన్ని కూడా జీరోస్ జీరోస్ డోకర్ డోకర్ వచ్చినాయి కదా పాపం. చాలా ప్రయాసపడ్డాడు జాయ్ కూడా, కానీ ప్రయాసపడ్డాడు కానీ ఎక్కడి వరకు వచ్చాడో చూద్దామా. జారిపోతాడు ఒకటి జారిపోతే జారిపోతాడు. ఎక్కడి వరకు వచ్చాయి కదా అక్కడ, అందుకే 7000 వచ్చినాయి మీకు పాయింట్స్ తెలుసా. ఇంకా తీస్తారా బాయ్స్? ఇంకా తీస్తారా, డ్రాప్ అయిపోతారా? ఇరా ఆకాష్ చెప్పు, నువ్వు చెప్పు. బాయ్స్ తమ్మా ఛాన్స్ ఇప్పుడు. ఆకాష్ స్టాప్ చెయ్యి, ఎక్కడైనా నీకు ఏది కావాలో చూసి చెయ్యి. స్టాప్ ఎక్కడ? స్టాప్ చెప్పాడు అక్కడ కాదనుకుంటా. అదేనా అక్క? దాని ముందున అంటే అది అది అది. ఓకే ఆకాష్, నిజంగా ఈరోజు చాలా చాలా ఆకాష్ ఆకాశంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. తీసాడు పాయింట్స్ ఎన్ని తీసాడంటే ఏమన్నా రాకెట్ తో వెళ్ళిపోతా అన్నాడు. ఎవరొచ్చారంటే ఇప్పుడైతే జాయ్ తీసి 7000 కూడా పోయినాయా? పోయినాయి అక్క. అయ్యో రెడీగా ఉండి పిల్లలు చెట్లు కట్టుకోండి, వినండి శ్రద్ధగా.
స్టూడెంట్ గర్ల్స్ ఎంత బాగుంటారా అలంకృత అన్మ్యూట్ చేసుకో తల్లి నేను నచ్చిన ఎవరికి ఈ రోజు ఇవ్వద్దు మళ్ళీ ఈ రోజు వచ్చినప్పుడు రేపు ఇవ్వకూడదు అన్ని అందరు కొత్త కొత్త తప్పకుండా అలంకృత నేను చెప్పిన లెసన్ రిఫరెన్స్ తప్పగలవా మార్క్ అక్క లెసన్ లెసన్ రిఫరెన్స్ మెమరీ వర్స్ కాదు బుక్ చెప్పు చాలు రిఫరెన్స్ అక్కర్లేదు కానీ బుక్ చెప్పు పండి మార్క్ అక్క మార్క్ బాయ్స్ డాన్స్ అయ్యో బాయ్స్ కెళ్ళిపోద్దా ఛాన్స్ ఏ చెప్పగలవా పెద్దోడవే కదా 9 27 31 నిమ్మక్క చెప్పండి ఓకే చెప్పండి నాన్న ఎక్కడ స్టాప్ Joanne and Joel. Stop. Stop. ఎక్కడ స్టాప్ అంట తీసాను ఓకే ఓకే అనుకున్నారు వాళ్ళు ఇందాక ఎన్నా బాయ్స్ కి దొక్కరా బాయ్స్ కి 7 పాయింట్స్ వచ్చింది 7 వచ్చాక జోకర్ వచ్చిపోయినాయిగా 7 వచ్చాక జోకర్ వచ్చింది గర్ల్స్ కంప్లీట్ జోకర్ వేస్తున్నా పాయింట్స్ వేసావా ఇప్పుడు బాయ్స్ జీరోలో ఉన్నారు వాళ్ళు ఓకే ఓకే జీరోలో ఉన్నారు గర్ల్స్ జీరోలో ఉన్నారు వాళ్ళు జీరోనే ఇప్పుడు ఎవరికి సార్ జాయిన్ వాళ్ళు తీసారు ఏదేదో అనేసుకున్నారు మేము ఎలాగైనా సాధించాలని అనుకున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయారు కానీ ఎక్కడున్నారో సిద్ధమ్మ రాకెట్ లో మేము జర్నీ చేయాలనుకుంటున్నాం వాళ్ళు ఎలా జర్నీ చేశారు సిద్ధమ్మ రాకెట్ జర్నీ చేశారు వాళ్ళు చప్పట్లు కొట్టేసుకుంటున్నాడు ఇప్పుడు ఎవరన్నా జోకర్ తీస్తే ఉంటది బాయ్స్ అదే క్వశ్చన్ మీద వాళ్ళకి ఛాన్స్ ఒక 3 టైమ్స్ వాళ్ళు తీయచ్చు ఓకే సాత్విక్ అన్మ్యూట్ చేసుకున్నాను అక్క చెప్పు స్టాప్ చెప్పు సాత్విక్ చాలా చాలా ప్రయాసపడ్డాడు ఒక్కసారి రాకెట్ జర్నీలందుకే ఎందుకు వచ్చిందరే ఇంతరా నేను చూసుకోను సరే చెప్పలేదు ఏమనుకుంటున్నావు నేను రాకెట్ లో వెళ్తాను ఎట్లాగైనా చంద్రమండలంలో నేను వెళ్ళిపోతాను అంతవరకు నేను జర్నీ చేస్తాను అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో చూద్దామా టర్న్ చేసేనా 13,000 జోకర్ వస్తే అప్పుడు అన్ని పోతాయి అన్మ్యూట్ చేసుకో చెప్పు స్టాప్ ఎక్కడైనా స్టాప్ అమ్మో ఫైది స్ట్రాంగ్ గా చెప్పాడు ఏనా ఫైది అన్నావు అదే అదే అక్క అదేనా జోయాష్ అవునక్క ఓకే ఏ జోయాష్ ఎలాంటి జర్నీ చేశాడో మరి ఇప్పుడు కదా చంద్రమండలంలోకి వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు రాకెట్ కాదు ఇంకొకటి ఏదో జెట్ లో నేను ఇంకా రాకెట్ కంటే ఫాస్ట్ గా ఏం వెళ్తుంది జెట్ జంబో జెట్ వేసుకొని నేను పైకి వెళ్ళిపోదాం అని ప్రయత్నం చేస్తా ఉన్నాడు వెళ్తా వెళ్తా ఉన్నాడు కానీ అయ్యో బాయ్స్ 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 అన్ని పోయినీరా అక్క అక్క సంతోషం చూడండి అక్క ఒకసారి ఒప్పుకోనంటున్నాడు జోయాష్ అయ్యో జోయాష్ బాధ చూడు జోయాష్ ఆటల్లో అన్ని ఉంటాయి
ఓకే ఇప్పుడు మళ్ళీ గర్ల్స్ గర్ల్స్ కా ఓకే ఖుషి హ్యాండ్ రేస్ చేస్తుంది ఖుషి అన్మ్యూట్ చేసుకో క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ ఓకేనా ఓకే సరే ఖుషి ఒకసారి ప్రైజ్ లా చెప్పు నీ వాయిస్ వినిపిస్తుందా సరే అయితే నేను ఈరోజు మెమరీ వర్స్ ఇచ్చాను కదా నానా అది ఏ చాప్టర్ ఇచ్చాను చెప్పగలవా ఖుషి చెప్పు వాళ్ళు ఏసైతో పాటు ఎక్కడి వరకు వెళ్ళారు ఎంత మంది వాళ్ళు ఇప్పుడు ఛాన్స్ స్టాప్ చెప్పమను ఓకే చూసుకున్నానా ఖుషి ఇదేనా పైన ఎక్కడ స్టాప్ అన్నావు తల్లి ఖుషి అదేనా ఓకే ఈ గర్ల్స్ అసలు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా విచారమైన సంగతి ఏంటంటే లేవు ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి కదా ఆ జీరోలోనే అలా ఉండిపోతే వాళ్ళకి చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంది కదా కదా పిల్లలు అయినప్పటికీ ఏదో రకంగా ప్రయాణం చేద్దాం అనుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు జెట్ మీద వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే ఓకే రెడీగా ఉండండి మేము మిమ్మల్ని స్టార్ట్ చేయడం రెడీగా ఉన్నాము ఓకే ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు గర్ల్స్ సమన్విత సమన్విత తల్లి అన్మ్యూట్ చేసుకో చెప్పు స్టాప్ చెప్పు అదేనా సమన్విత అదేనా ఓకే సమన్విత చాలా చాలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తుంది ఆశపడింది గర్ల్స్ అందరు కూడా చాలా ఆశపడ్డారు ఒక్కొక్కసారి వాళ్ళ ఆశ నిరాశ అయి ఉండొచ్చు కదా కానీ చిగురిస్తా ఉంటది ఒక్కొక్కసారి నిరాశతో ఉంటారు అయినప్పటికీ ఎలాగైనా ప్రయాణం చేయడానికి సిద్ధపడింది బయలుదేరింది వస్తా ఉంది ఎక్కడ ఆగిపోయినారు అంటే గర్ల్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చాయక్క 21 ఇంకెన్ని కావాలి మాకు ఇంకా 5 పాయింట్స్ వస్తే మేమే విన్ అయిపోతాం కదా టైం అయిపోతుంది గర్ల్స్ ఇంకొక ఛాన్స్ థర్డ్ ఛాన్స్ ఇస్తాను విన్ అవుతారా ఓడిపోతారా చూద్దాం హనీ ఇందాక నుంచి హనీ ఓకే హనీ తల్లి అన్మ్యూట్ చేసుకో గర్ల్స్ విన్నా వాళ్ళు విన్నర్ విన్నర్ చెప్పండి లూజర్ సూపర్ హనీ తల్లి స్టాప్ చెప్పు చాలా చాలా మంచిగా ఫాస్ట్ గా ఉన్నారు ఏదైనా గానీ సాధించాలనుకుంటున్నారు ఎక్కడ సాధించారో ఏం చేశారో చూద్దామా మరి పాపం హనీ అనుకున్నావు కదా నువ్వు ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా గర్ల్స్ ఎలాగైనా ముందుగా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు బాయ్స్ ఓడించాలనుకున్నారు వాళ్ళు చేసిన ప్రయత్నంలో గెలుపు ఎవరిది 29,000 చాలా చాలా సంతోషం చాలా బాగుంది గర్ల్స్ విన్ అయ్యారు కదా రేపు క్రికెట్ అంటే ఎంత మందికి ఇష్టం చెప్పండి పిల్లలు
అవును, ఐస్ క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. అయితే రేపు క్రికెట్ ఆడాలనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేయండి పిల్లలు, సరేనా? క్రికెట్ ఆడదామా వద్దా? ఆడదాం అక్క. వద్దంట, జోయన్ అండ్ జోయల్ అసలు ఆడరంట. ఆకాష్ ఆడతాడంట, సమన్విత ఆడుతుందంట. పిల్లలు ఎంత మంది అభియా అన్నగ్రేస్ వచ్చేసాయండి నా పార్టీలోకి, జాయిన్ అయిపోదాం అందరం కలిసి రేపు క్రికెట్ ఆడదాం, సరేనా? ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళే. సోనికి ఇప్పుడే క్రికెట్ ఆడేస్తుంది అక్క, తెచ్చేసాడు బ్యాట్ తెచ్చేసినట్టున్నాడు. ఓకే రేపు క్రికెట్ ఆడుకుందాం పిల్లలు, రేపు అందరికి వచ్చేయండి మీరందరు కూడా. ఓకే నాన్న, లార్జ్ ప్రే జానతన్ చెప్తానన్నాడు ఇంగ్లీష్ లో, తెలుగులో ఎవరు చెప్తారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే అలంకృత చెప్తదంట. ఓకే అక్క శ్యామక్క అమ్మా ప్రేయర్ చేయాలా? పిల్లలందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ఇంకే పనులు చేయకూడదు మనం, ఓకేనా? ప్రేమ గల తండ్రి ఎస్ఐ, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంత్రం సమయంలో మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇంతవరకు కూడా ప్రభా బిడ్డలు అనేక రీతుల్లో ప్రభా సంతోషంతో అన్ని విషయాల్లో పాల్గొన్నారు తండ్రి. అలాగే మరి ప్రజ్వల చెప్పిన లెసన్ బట్టి తండ్రి బిడ్డలు అనేక విషయాలు తెలుసుకున్నారు నాయన. అందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తను మరి శ్రీనివాస్ గారికి తండ్రి మరి కోవిడ్ పాజిటివ్ లో ఉన్నప్పుడు ప్రభా మరి ఆయనకి ఎటువంటి ఇతర అనారోగ్యాలు రానియకుండా నువ్వు భద్రంగా కాపాడి నాన్న బిడ్డల ముగ్గురిని అలాగే భార్యను తండ్రి మరి ఆయన తల్లిని అందరినీ కూడా నువ్వు భద్రపరిచిన ప్రభా. వాళ్ళని బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బ్లెస్సీ నాయన మరి తను చిన్న బిడ్డ ప్రభా మరి చిన్నాన కొరకు తను ఎంతో బాధగా వేదనగా ఉంది నాయన. మరి ఆయన చనిపోయి ఉంటుండగా ప్రభా మరి దుఃఖ సమయంలోనే వారందరినీ మీరు ఆదరించండి, నా కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు ఆదరించండి తండ్రి. బ్లెస్సీకి ప్రభా మీరే మీ కాపుదల భద్రతనివ్వండి. అక్కడ అనేక మంది చేరుతూ ఉంటారు ప్రభా మరి ఎవరి వలన ఎవరికి కూడా తండ్రి ఇటువంటి వైరస్ కూడా అంటనీయకుండా ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన. మీ కృప అక్కడ ఉంచండి తండ్రి, జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో మీ కృప అక్కడ మెండుగా దయచేయండి. అలాగే ప్రభా చిన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి బిడ్డలందరూ కూడా ప్రభా నీ సంరక్షణలో ఉన్నారు, మేమందరము నీ కాపుదల్లో ఉన్నాం తండ్రి. మేము ఎప్పటికీ కూడా ప్రభా నీ సంరక్షణలో ఉండటానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మేము అనేక పనుల మీద బయటకు వెళ్తూ వస్తూ ఉన్నాం తండ్రి, కానీ నాయన నీ సంరక్షణ మాకున్నంత వరకు కూడా ఎటువంటి వైరస్ మమ్మల్ని తాకలేదు ప్రభు. అందరిని బట్టి నీకు వందనాలు. అలాగే వింటున్న అనేక వాక్యాలు బిడ్డల హృదయాల్లో మీరే భద్రం చేయమని వాళ్ళు ఫ్యూచర్ లో తండ్రి వాళ్ళు ఎదుగుతూ ఉన్న సమయంలో తండ్రి వాళ్ళు ఎవరి జీవితంలో కానీ పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ తండ్రి మరి ఆ వాక్యాలను వాళ్ళ హృదయంలో భద్రం చేసుకొని అవి మననం చేసుకుంటూ ప్రభు మరి ముందుకు వెళ్ళగలగటానికి వాళ్ళ జీవిత కాలం అంతట్లో ప్రభు ఎంతో విజయంతో వాళ్ళు అడుగులు వేయగలగటానికి ఈ వాక్యాలన్నీ వాళ్ళ హృదయంలో భద్రం చేయమని అడుగుచ్చు. మరి ఉన్న మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మాకు ఇప్పుడు అన్న దీవెన ఇవ్వబోతుంటుండగా తండ్రి, మరి అన్నకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరీ ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేను గాక. మనదైన ఆహారం నేను మాకు దయచేయము, మమ్మల్ని శోధనలోకి తేక కీడించి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అన్నాడు తండ్రి. ఆమేన్. What in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins, as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. Paramatandika prema, mana rakshakadan Yesu Christu kadbutuman krupa, parishuddhatma devani ganyoni sahavasamo shanti samadhamalu. ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుమిత్రులందరికీ, సండే స్కూల్ టీచర్స్ అందరికి, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి, రిసోర్స్ పర్సన్స్ అందరికి, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్.